హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ 6 కల్లా లేచేసాము. పిల్లలు అయితే ఇప్పుడే లేచి టీ తాగుతున్నారన్నమాట. నేను లేచి ఫస్ట్ అయితే కుళాయికి పైప్ పెట్టేసి ఇంకా వాటర్ వస్తాయి. ఈరోజు ఈ బెడ్షీట్లు అన్నీ ఉతకాలి. ఇంకా అందులో ఇంకా న్యూ ఇయర్ వస్తుంది, పండగ వస్తుంది, ఇంకా అన్నీ శుభ్రంగా ఉతికేసుకుందామని చెప్పి ఇంకా అన్నీ అయితే ఉతకటానికి తీసుకెళ్ళాయన్నీ ఇలా మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా మా చిన్న పాప అయితే చూడండి, అలాగే కూర్చుంది. టీ ఇచ్చినా కానీ తాగకుండా ఏదో ఆలోచిస్తుంది. ఇంకేవన్నీ ఇలా ముందే మడత పెట్టేసుకున్నామంటే నానబెట్టేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా నిమ్మకు ఇంకా నీళ్ళు కూడా వచ్చేసినాయి. ఇంక ఇప్పుడైతే టబ్లో నీళ్లు పట్టేసుకొని కొంచెం సర్ఫ్ వేసుకొని బాగా నానబెట్టేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకోవాలి, బాగా నానుతాయి అన్నమాట సర్ఫ్లో. ఇంకా నాకైతే ఈ మధ్య ఇంకా ఫీవర్ వచ్చి కొంచెం నీరసంగా ఉంది కదా, ఇంకా ఉతకలేక నేనైతే ఒక ఐడియా వేశాను. అదేంటో మీరు కూడా చూడండి, మట్టంతా వదిలిపోయింది. మీరు కూడా ఇలా చేయండి ఉతకలేనప్పుడు. ఇంక ఇప్పుడు అన్నీ మొత్తం అయితే టబ్లో నానబెట్టేస్తున్నాను అన్నమాట. నేను ఈ టబ్బు తీసుకోవడం వల్ల చాలా మంచి జరిగింది. మనకి బెడ్షీట్లు ఉతుక్కోవడానికైనా బట్టలు ఉతుక్కోవడానికైనా రోజు మరుసటి రోజు చాలా కంఫర్ట్గా ఉంటుంది. దీంట్లో పెట్టుకున్నామంటే ఎన్ని బట్టలైనా పడతాయి. 2 రోజులు 3 రోజులు ఉతకపోయినా మనకి సరిపోతుంది అన్నమాట. ఇది 150 100 పెట్టి తీసుకున్నాను. నేనైతే ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే తీసుకున్నాను. ఇంకా మొత్తం అయితే నానబెట్టేసాను కదా, ఇంకా నీళ్ళు పట్టేసుకొని ఇంక వాకిట్లో మనం పూలదండలు వేసాను కదా, నేను అవి కూడా తీసేసాను ఉతుకుదామని చెప్పి. అవి ఓ నెల ముందే తీసి ఎగబెట్టాను అన్నమాట, గాలికి కింద పడుతూ ఉన్నాయి ఊరక అని చెప్పి. ఇంక ఇప్పుడు గాలి అంతగా లేదన్నమాట, అప్పుడు ఎండాకాలంలో బాగా గాలి కొట్టి తీసేసాను. ఇంక ఇప్పుడైతే ఉతికి ఇవి కూడా వాకిట్లో వేసుకుందామని చెప్పి ఉతికేస్తున్నాను అన్నమాట. ఇవి కూడా ఒక 20 నిమిషాలు అయితే నానబెట్టేసుకొని సర్ఫ్లో ఇంకా సర్ఫ్ సబ్బు పెట్టి ఉతుక్కోవడమే. ఎన్నిసార్లు ఉతికినా ఇవైతే అస్సలు ఏం మారలేదు. మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను ఇవి తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది, శ్రీశైలంలో తీసుకున్నాను ఇవి. ఇంకా చూడండి, నేనైతే ఇలా ఉతుకుతున్నాము దుప్పట్లు అయితే. పిల్లలిద్దరిని ఎక్కించి బాగా మురికి వదిలే వరకు అయితే ఇలా తొక్కిచ్చాను అన్నమాట. మట్టి అంతా పోయింది. మనం ఎంత బాధినా సరే మట్టి అయితే వదలదన్నమాట. అందులో నాకు ముందు నాకైతే ఉతకలేదు ఉతకటానికి, కానీ శుభ్రం కావాలి కాబట్టి ఇంకా ఇలా చేసేసాము ఈసారికి. కానీ అన్నీ అయితే బాగానే వచ్చాయి, కలర్ అనేది తెల్లగా. చాలా వరకు పోయింది మురికి మాత్రం. ఎప్పుడు 1 మంత్కి 2 మంత్స్కి అలా ఉతుకుతూనే ఉంటాం కాబట్టి పెద్దగా మురికి అనేది ఏమి ఉండదు బెడ్షీట్లకి. చాలా త్వరగా అయిపోయిందన్నమాట, 1 గంటలోపే అన్ని జాడిచ్చి కూడా వేసేసాము. ఇంకా టిఫిన్ చేయాలి మళ్ళీ పిల్లలకి. మనమైతే కాసేపు లేట్ అయినా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఉండలేరు కాబట్టి
దోశ పిండి అయితే పట్టేశాను, ఇంకా దోశ అయితే వేస్తాను అన్నమాట ఈరోజు. చూడండి, ఇలా నేనైతే ఒక్కొక్కటి రెండు మూడు సార్లు ఆ టబ్ నీళ్ళల్లో అయితే జాడిచ్చేసాను. చాలా ప్రశాంతంగా నీట్గా అయిపోయినాయి అన్నమాట బెడ్షీట్లు అన్నీ ఉతకడం. ఇవి దొలిపేసుకొని మళ్ళీ నీళ్లు పట్టుకుందాం. స్పీడ్గా దొల్లేస్తే అన్నీ ఇంకా బయటకు వెళ్ళి బురద అవుతుందని చెప్పి నేనైతే ఇలా చిన్నగా దొల్లిచ్చాను అనమాట. ఇంకా బయట రోజు కల్లాపు చల్లుకొని బాగుంటుంది కాబట్టి నీళ్ళు ఎక్కువ వదిలేమంటే ఇంటి ముందంతా పాడవుతుంది, అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం కొంచెంగా పోసాను. ఇంక ఇప్పుడు పెట్టేసుకొని నీళ్ళు ఇంకోసారి అయితే జాడి చేసుకుందాం. జాడిచ్చి ఆ స్టూల్ మీద అయితే పెట్టేసుకొని ఇంకా అన్నీ ఒకసారి కంఫర్ట్లో పెట్టేసుకున్నామంటే ఇంకా మళ్ళీ 1 మంత్ 2 మంత్ వరకు మనకి బాగుంటుంది అన్నమాట. ఇంకా అందులో చలికాలమే ఎక్కువ కప్పుకుంటాము బెడ్షీట్లు. ఇంకా మళ్ళీ ఎండాకాలం వచ్చిందంటే అన్నీ మడతలేసి పక్కన పెట్టేస్తాం. కానీ వాడినా వాడకపోయినా ఉతుక్కోవడం అయితే కన్ఫర్మ్. ఒక నెల మనం అలాగే మడత పెట్టేసి అవి పరుచుకోవాలన్నా వాసన వస్తుంటాయి. మామూలుగా అయితే ఇంకా మురికి త్వరగా పోవాలంటే బెడ్షీట్లు వేడి నీళ్ళు కాగబెట్టేసి ఆ వేడి నీళ్ళల్లో సర్పేసి బెడ్షీట్లు నానబెట్టేస్తే ఇంకా బాగా మట్టిపోతుందంట త్వరగా, మనకి ఎక్కువ ఉతికే శ్రమ లేకుండా. ఒకవేళ మీకు చేయాలనిపిస్తే అలా చేయండి. ఇంకా అన్నీ జాడిచ్చేసాను, ఇప్పుడైతే ఇంకా కంఫర్ట్ అయితే పెట్టేసుకుందాము అన్నిటికీ ఒకసారి. మంచి 1 అవర్ కూడా ఉతికేసాము. ఇంకా ఈ పండగలోపు నీళ్ళు వచ్చిన రోజుల్లో కొంచెం కొంచెంగా పనిచేసుకుని ఉంటే మనకి మొత్తం నీట్గా అయిపోతుంది. పండగకి ఎక్కడెక్కడ ఉంటే మనకి కూడా బాగా అనిపించింది అన్నమాట. ఇల్లు ఇల్లు నీట్గా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, అది మాత్రం గ్యారంటీ. ఇంకా మా వారైతే నాకన్నా ముందే లేచారు ఆయన రోజు అంతే. ఇంకా డ్రమ్ములన్నీ లోపల కడిగేసి డ్రమ్ములకి నీళ్లు పట్టేసి చేశారు. ఇంకా నేనైతే లేచినప్పటి నుంచి వీటితో కుస్తీ పడుతున్నాను. పిల్లలైతే లేచి టీ తాగి దుప్పట్లన్నీ తొక్కేసేసి ఇంకా అయితే బ్రష్లు చేద్దామని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళారన్నమాట. ఇంకా మేమైతే ఈరోజు ఇలా చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి.
మధ్యాహ్నం అండ్ సాయంత్రం పెడుతూ ఉంటాను, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. ఇప్పటి వరకు మన ఛానల్కి 12,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయ్యారు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. మీరు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూడండి, ఈ మంచం అయితే ఉతికేసాము, ఇంకా బెడ్షీట్లు అన్నీ స్టూల్ మీద వేసేసాను. ఇంకా నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటే మా పాప అయితే ఇలా ఇంకా గిన్నెలని